దేవుని నామమున అందరికీ శుభములు. తపస్కాలపు మొదటి బుధవారము. నినెవే ప్రజలు తమ దుష్కార్యములు విడనాడిరి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు వాణి 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగరం ప్రజలకు బోధింపమని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసా వహించి నినెవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియుగానే నినెవే నాశనమగునని ప్రకటించెను. నినెవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చేయవలెననియు ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరును గోనె ధరించిరి. ఆ వార్త విని నినెవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినెవే నగరమంతటా ఇట్లు చాటించెను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెలు కాని ఏమియూ తినరాదు. ఎవరును ఏమియూ తినరాదు త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె తాల్పి వలెను. ఎల్లరును నిండు మనసుతో మొరపెట్టవలేను. అందరును తమ దుష్ప్రవర్తనలను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలేను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యక్రమములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడని తెలుసుకొనెడు. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగానే వారిని శిక్షింపబడేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. పశ్చాత్తాప హృదయమును వినయాత్మమైన హృదయమును నీవు అనాదరము చేయువు. పశ్చాత్తాప హృదయము వినయాత్మమైన హృదయమును నీవు అనాదరము చేయవు. నగరము దుష్టమైనది. ఇది ఒక అద్భుతమును కోరుచున్నది. కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినెవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుషు కుమారుడు చిహ్నమగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చుట ఉన్నాడు. నినెవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.